ఈరోజు కథ బుద్ధి బలం ఉత్తర దేశంలో ఒక గ్రామంలో వీరసింహుడు జ్ఞానప్రకాశుడు అనే ఇద్దరు యువకులు ఉండేవారు వారిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు కానీ వారి స్వభావాలు విరుద్ధంగా ఉండేవి జ్ఞానప్రకాశుడు బక్కగాను బలహీనంగాను ఉండేవాడు కానీ అతనిది సూక్ష్మబుద్ధి వీరసింహుడు బలము ధైర్యము తొందరపాటు గలవాడు అతనికి తెలివితేటలు తక్కువ ఇద్దరు భేద కుటుంబాలకు చెందిన వాళ్లే స్నేహితులిద్దరూ ఒకసారి దూరగ్రామానికి బయలుదేరారు మధ్యదారిలో వీరసింహుడికి ఆకలైంది దూరాన ఒక గ్రామం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఎవరినన్నా భోజనం అడుగుతామని అన్నాడు వీరసింహుడు నాకు అంతగా ఆకలి కావటం లేదు అదీ కాక ఇద్దరము ఒక్కసారిగా పోతే భోజనం దొరుకుతుందో దొరకదో నువ్వు ముందు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు గ్రానప్రకాశుడు అసలు సంగతి ఏమిటంటే దుడుకుతనం కొద్దీ వీరసింహుడు ఊరి వాళ్లతో కొట్లాట పెట్టుకుంటాడు అతనికి ఆకలి వేస్తే ఉన్న మతి కూడా పోతుంది బొత్తిగా బుర్ర ఉపయోగించలేడు ఈ మాట జ్ఞానప్రకాశుడికి బాగా తెలుసు అతనితో వెళితే అన్నం కాదు కదా మంచినీరు కూడా పుట్టకపోవచ్చు అందుచేతనే అతను గ్రామంలోకి వీరసింహుణ్ణి ఒంటరిగా పంపాడు వీరసింహుడు గ్రామం ప్రవేశించగానే ఒక ఇంట పొలానికి పోబోతూ ఒక రైతు భోజనం చేస్తూ ఉన్నాడు వీరసింహుడు ఆ ఇంట ప్రవేశించి ఆకలిగా ఉంది నాకు కూడా భోజనం పెట్టించండి అని దబాయించి అడిగాడు రైతు రైతు భార్య అతని దాష్టికానికి నివ్వెరపోయారు మిమ్మల్ని అడిగేది నాకు వెంటనే భోజనం పెట్టండి అని వీరసింహుడు ఉరిమాడు ఏమిటి నీ దబాయింపు నీకు మేమెందుకు భోజనం పెట్టాలి నువ్వేమన్నా మా చుట్టానివా అని రైతు అడిగాడు అన్నం పెడతావా బడిత పూజ చేయమంటావా ఆకలిగా ఉందని చెప్పట్లే అన్నాడు వీరసింహుడు చేతికర్ర ఆడిస్తూ ఈలోగా రైతు భార్య దొడ్డిగుమ్మాన వెళ్ళి పది మందిని తీసుకొచ్చింది వాళ్ళు వెనకపాటున వచ్చి వీరసింహుణ్ణి మీద కర్రతో బాదారు ఈ దెబ్బకు వీరసింహుడు కింద పడ్డాడు కింద పడ్డ వీరసింహుణ్ణి అందరూ తన్ను తన్ని వీధిలోకి గెంటారు చావు తప్పి కన్ను లొట్టపోయి వీరసింహుడు కాలిసత్తువ కొద్దీ తన మిత్రుడున్న చోటికి పారిపోయి వచ్చాడు జ్ఞానప్రకాశుడు వీరసింహుడికి పట్టిన గతి అర్థం చేసుకొని నువ్వు ఈ చెట్టు కిందనే ఉండు ఒక గంటలో భోజనం తెచ్చి పెడతాను అని చెప్పి గ్రామం కేసి బయలుదేరాడు అతను ఆ రైతు ఇంటికే వచ్చి అక్కడ ఇంకా గుమ్మిగుడి ఉన్న జనాన్ని చూసి రైతుతో అయ్యా కొంచెం అన్నం పెట్టించండి అని వినయంగా అడిగాడు అంతకు మునుపు జరిగిన దానితో మండిపడుతూ ఉన్న రైతు ఇదేదో వేలాకూలంగా ఉన్నట్టుందే నీకు అన్నం కాదు దుడ్డుకర్రతో దెబ్బలు ఇస్తాను అని అన్నాడు జ్ఞానప్రకాశుడు చేతులు జోడించి నేను ఆకలితో ఉన్నమాట నిజమే కాని దుడ్డుకర్ర దెబ్బలు తినలేదు అని అన్నాడు అందరూ ఫక్కున నవ్వారు ఈ గ్రామంలో వాళ్ళు ధనవంతులని దయాపరులని విన్నాను భోజనం పెట్టకపోతే మాని ఒక పాత్ర నాలుగు కట్టె పుల్లలు ఇవ్వండి నేనే వంట చేసుకుంటాను నాకు అద్భుతమైన వంటకం చేయటం తెలుసు అన్నాడు జ్ఞానప్రకాశుడు ఎవరో జాలిపడి ఒక కుండ ఇచ్చారు కొందరు ఎండు పుల్లలు తెచ్చారు జ్ఞానప్రకాశుడు వీధివారగా మూడు రాళ్లు తెచ్చి పెట్టి అమర్చి కుండలో నీళ్లు పోసి మీద పెట్టి కింద చితుకులతో మంట వేసి కుండలో నీరు మరిగేటప్పుడు అందులో ఒక చిన్న గులకరాయి వేశాడు అతను చేసే అద్భుతమైన వంటకం ఏమిటో చూడాలని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరారు కొంతసేపు అయ్యాక జ్ఞానప్రకాశుడు కుండలో నీళ్లు రుచి చూసి అద్భుతం ఇందులో ఒక ఉర్లగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది అని అందరూ వినేటట్టుగా తనలో తాను అనుకున్నాడు వెంటనే కొందరు కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలా ఒక ఉర్లగడ్డ తెచ్చారు జ్ఞానప్రకాశుడు వాటిని కుండలో వేశాడు మరి కాసేపు ఉంచి రుచి చూసి అతను బేష్ ఇందులో కాస్త పప్పు ఒకటి రెండు కూరగాయలు కొద్దిగా బియ్యము వేస్తే దీని రుచి చెప్పటానికి ఉండదు అని అన్నాడు అనటమే తరువాయి కుర్రాళ్ళు వెళ్ళి తను కోరినట్టుగా అన్నీ తెచ్చారు త్వరలోనే కమ్మటి సంకటి తయారైంది జ్ఞానప్రకాశుడు దాన్ని రుచి చూసి ఎంత పొరపాటు ఇందులో ఉప్పు వేయటం మరిచాను సుమ అని అన్నాడు మరుక్షణం ఉప్పు కూడా వచ్చింది ఉప్పు కూడా కలిపాక జ్ఞానప్రకాశుడు కుండతో వీరసింహుడున్న చోటికి వెళ్ళాడు ఇద్దరూ కుండలో ఉన్న సంకటి కడుపు నిండా తిని తాము తినగా మిగిలింది తమ వెంట ఉన్న కుర్రవాళ్ళకిచ్చి రుచి చూడండి తరువాత కుండ శుభ్రంగా కడిగి రైతుకు ఇచ్చేయండి అని చెప్పి తమ దారిన తాము వెళ్ళిపోయారు ఈ విధంగా బుద్ధిబలం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఆర్ అనంత శర్మ ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్